హై ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగానే సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అయితే చేశాను అనమాట సో రీసెంట్గా ప్రేమలో మూవీ పోస్టర్ ఎడిటింగ్ చేసినప్పుడు కామెంట్ అయితే పెట్టారు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అని చేయమని చెప్పేసి సో దానికోసం ఈ వీడియో అయితే సింపుల్గా డిజైన్ అయితే వేసాను కంప్లీట్గా పిక్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఎడిటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటప్పుడే బాధ్యం అవుతుంది ఇంకా ఎడిటింగ్ సంబంధించిన పీఎజీస్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం సో ఎవరిని జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది లింక్ అలాగే ఎడిటింగ్ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ అయితే వేయండి ఇంకా ఏమైనా ఎడిటింగ్స్ అవ్వాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇక ఏమాత్రం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కరికి లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి ఏమైనా కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఏమాత్రం వీడియో స్టార్ట్ చేద్దాం ఫోటో అయితే చూస్ చేసుకోవాలి సో నేను ఇలాంటి ఒక ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో బీచ్లో దిగిన ఫోటో అనమాట అది సో నేను ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి నేను ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను ఆ యాప్ లింక్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా సో ఆటోమేటిక్ ఇది స్కాన్ చేసుకుని కట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో ఈ విధంగా కట్ చేస్తుంది సో మనకి ఏంటంటే మనకి ఫుల్ ఫోటో కటింగ్ అవసరం లేదు కాబట్టి మనకి ఓన్లీ టాప్ బాటం కావాలి కాబట్టి దీనికి మళ్ళీ కట్ ఆప్షన్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీస్టోర్ అండ్ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది రీస్టోర్ మీద క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చి జూమ్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ జూమ్ అవుట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ మనకి ఎక్కడైతే రీస్టోర్ కావాలో అక్కడ మాత్రం గ్రీన్ కలర్తో ఇట్లా డ్రా చేసుకుంటే ఆ పార్ట్ మాత్రం కట్ చేయదు సో ఈ విధంగా కట్ చేస్తుంది అనమాట మిగతా టాప్ బాటమ్ అంతా కట్ చేసేసింది సో ఈ విధంగా సింపుల్గా డన్ ఇవ్వండి డన్ ఇచ్చిన తర్వాత సో మనకి ఫోటో అనేది కంప్లీట్గా కటింగ్ అయిపోతుంది ఇప్పుడు మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ అయ్యండి ఫ్రెండ్స్ ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో లోడ్ అయితే తీసుకుంటుంది లోడ్ అనగానే మనకి ఆటోమేటిక్గా విధంగా వస్తుంది ఇప్పుడు పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ టు గ్యాలరీ కొడితే మనకి ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి సో ఈ విధంగా ఇప్పుడు ఫోటో కట్ చేసుకోవడం అయితే అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ చేద్దాం సో దానికోసం పిక్సర్ యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్నాక సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నారో మీరు దాని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ యాడ్ ఫోటోలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు సో ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోండి సో ఏంటంటే ఏ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసుకుందాం మనం సో తర్వాత మన ఫోటో అనేది కట్ చేసుకున్న ఫోటో అనేది యాడ్ చేద్దాం సింపుల్గా ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టుకొని రైట్ క్లిక్ అయ్యింది ఇప్పుడు రీసెర్జ్ ఆప్షన్లోకి వెళ్ళి టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటోనైతే రీసైజ్ చేసుకోండి సో ఏంటంటే మనం ఎడిట్ చేసిన తర్వాత కూడా మనకి క్లారిటీ అనేది తగ్గకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మాట ఏ ఫోటో ఎడిట్ చేసినా కానీ రీసైజ్ అయితే కరెక్ట్ రీసైజ్ అయితే చేసుకోవాలి మనం సో చేసుకున్న సింపుల్గా యాడ్ ఫోటోలోకి వెళ్ళండి యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత స్కైపీఎన్ లేదా స్కై ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దాన్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోండి ఫ్లిప్ చేసుకున్న తర్వాత పైనలా స్కైలో పెట్టుకోండి స్కై స్కై వర్క్ ఇలా పెట్టుకొని పెద్ద చేసుకోండి పెద్ద చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి రైట్ సైడ్లో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ డార్క్ అండ్ సెలెక్ట్ చేసుకోండి బ్లెండ్ ఆప్షన్ సో ఆటోమేటిక్గా అది స్కైలో అయితే మర్చయిపోతుంది సో కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట సో మనకి మౌంటైన్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి చూడవచ్చు మీరు సో ఈ విధంగా ఏం చేస్తారంటే హార్డ్నెస్ ని తగ్గించి బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని ఎర్రస్ ఆప్షన్లో క్లిక్ ఇచ్చి ఏదైతే టైప్ అయిపోందో దాన్ని అయితే ఎరేజ్ చేసుకోండి ఈ విధంగా సో అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఎరేజ్ చేసుకోండి సో మెల్లిగా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయితే అయిపోతుంది సింపుల్ సింపుల్గా ఎక్కడ స్కిప్ చేయడం చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి కదా రాయండి సో ఏమైనా హెడ్డింగ్ కావాలంటే కూడా కింద కామెంట్ అయితే అండి సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫాగ్ అని చెప్పేసి టైప్ చేయండి సో ఏంటంటే స్మోక్ పేన్జీ టైప్ ఫాగ్ ఫాక్ ఫాగ్ టైప్ ఫాగ్ పేన్జీ టైప్ అయితే మనకి వస్తాయి పిఎన్జీస్ సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రోడ్డు ఉండి ఇంకా ఫాగ్ టైప్ ఒక పిఎం పిఎన్జి ఉంటది దాన్ని అయితే యాడ్ చేసుకోండి సో ఈ విధంగా జూమ్ చేసుకొని జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఫాగ్ ఉందో దాన్ని మొత్తం జూమ్ చేసుకొని ఎర్రజాబ్ మీద క్లిక్ ఇచ్చి ఇన్వర్ట్ నొక్కండి ఇన్వర్ట్ నొక్కి ప్రెస్ సైజ్ అనేది ఫుల్ పెట్టుకొని హార్డ్నెస్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకొని సో లైట్ లైట్ గా ఇలా డ్రా చేసుకోండి ఫాగ్ టైప్ సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి వింటర్ సీజన్ లో వస్తుంది కదా ఒక ఫాగ్ టైప్ పొగ మంచిగా అంటాం కదా సో ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది అన్నమాట ఫోటోకి ఆ ఫీల్ అయితే వస్తుంది దాని తర్వాత బ్లర్ చేసినప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది ఫోటో అనేది మీరు చూస్తారు కదా చూ చూపిస్తాం చూడండి సో విధంగా లైట్ లైట్ మిడిల్ మిడిల్లో ఏదైతే గ్రాస్ ఉందో అక్కడ ఆ ప్లేస్ లో మాత్రం ఇలా మౌంటైన్ ప్లేస్లో మాత్రం ఇలా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్ సింపుల్ ఇలా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నా సింపుల్గా దీన్ని ఏం చేస్తారంటే చూడండి రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ అయిపోయింది సో దీన్ని ఫైనల్ టచ్ చేద్దాం దానికోసం ఆప్షన్ లోకి వెళ్ళండి ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత బ్లర్ మీద క్లిక్ ఇచ్చి ఆప్షన్ ఆప్షన్లోకి వెళ్ళి లెన్స్ బ్లర్ లెన్స్ బ్లర్ అని ఉంటుంది దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ లెన్స్ బ్లర్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రేడియస్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అయితే పెట్టుకోండి సో నెక్స్ట్ లైట్నెస్ వచ్చేసి కూడా ట్వంటీ నైన్ టు థర్టీ పర్సెంట్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అప్పుడు సింపుల్గా పైన ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ కింద ప్రెస్ సైజ్ అనేది హార్డ్నెస్ అనేది కొంచెం మైనస్ పెట్టుకోండి ట్వంటీ పెట్టుకోండి అండ్ ఫిఫ్టీ టు ఫార్టీ పెట్టుకోండి లైట్ గా ఈ విధంగా కింద ఎరేజ్ చేసుకోండి సో ఏంటంటే గ్రాస్ దగ్గర మాత్రం లైట్ లైట్ గా ఎరేజ్ చేసుకోండి సో ఏంటంటే మిగతా అప్పర్ పార్ట్ అంతా కొంచెం బ్లర్ టైప్ ఉంటది సో చూడడానికి కూడా మనకి ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత రియలిస్టిక్ అయితే ఉంటుంది చూడొచ్చు మీరు సింపుల్ గా రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను నేను ఈ బ్లర్నెస్ అనేది మీరు కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఒక సెవెంటీన్ టు అలా పెట్టుకోండి మీ యొక్క ఫోటోని బట్టి యాడ్ చేసుకోవచ్చు సింపుల్ గా ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే మనం ఫడ్ ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫోటో రూమ్ లో మన మెయిన్ ఫోటో ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి సింపుల్ గా ఇట్లా ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఫస్ట్ ఎందుకు కట్ చేసిన ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనేది సో కరెక్ట్ రేడియోషన్ లో మీన్ కరేషియోలో అయితే మనకి సెట్ అయిపోయింది సింపుల్ ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి గ్రాస్ అని చెప్పేసి టైప్ చేయండి సారీ స్టిక్కర్ ఆచర్లోకి వెళ్ళి గ్రాస్ అని చెప్పేసి టైప్ చేయండి సో ఏంటంటే కొంచెం లైట్ లైట్గా పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకుందాం సో ఈ విధంగా ఇక్కడ ఒక కొంచెం గ్రాస్ ఎక్కువ ఉన్న పిఎంజీని అయితే యాడ్ చేసుకుని ఇవి అన్నీ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫ్రీగా సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కిందికి అయితే ఇట్లా కింద సైడ్ సైడ్కి అయితే సెట్ చేసుకోండి ఈ విధంగా చూపిస్తాను చూడండి ఈ విధంగా లైట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే గ్రాస్ లైట్ అనేది కొంచెం ఓవర్ లైట్ ఉంది కాబట్టి కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం మనం బ్యాక్గ్రౌండ్ కి సింక్ అయ్యేటట్టు మరీ గ్రీన్ లేకుండా కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గించి సాచ్యుయేషన్ కూడా కొంచెం తగ్గించి కాంట్రాస్ట్ ని కూడా కొద్దిగా తగ్గించి సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కి సింక్ అయ్యేటట్టు కొంచెం గ్రీనిష్నెస్ అయితే తగ్గిస్తాం సో ఏంటంటే కరెక్ట్ సెట్ అవుతుంది సూటబుల్ అవుతుంది సో సింపుల్ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇంకొక పిఎంజీని అయితే యాడ్ చేసుకొని దీన్ని కొద్దిగా ఇట్లా డ్రాగ్ చేసుకోండి రైట్ సైడ్ కి ఈ విధంగా ఫ్రంట్ సో విధంగా ఈ స్టెప్ మీరు యాడ్ చేసినా యాడ్ చేయడం పర్లేదు ఫోటో అనేది సేమ్ ఫీల్ అయితే వస్తుంది సింపుల్గా కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి నేను లుకింగ్ పరంగా సో దానికోసం అయితే ఎడిట్ చేశాను సో యాడ్ చేశాను అనమాట సింపుల్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మన ఫోటో అయితే అవుతుందో మనం యాడ్ చేసుకున్న ఫోటో కట్టింగ్ ఫోటో మన ఫోటో అయితే దాన్ని కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్కి సింక్ అయ్యేటట్టు కలర్ అయితే కొంచెం బ్రైట్నెస్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకుందాం సో సెచ్యువేషన్ కొద్దిగా డిక్రీజ్ చేసుకొని ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇన్వర్ట్ మీద క్లిక్ ఇచ్చి సో ఓన్లీ మన ఫోటో మీద అయితే డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి సో ఏంటంటే కొంచెం డల్ అవుతుంది మన ఫోటో ఏంటంటే కొంచెం లైటింగ్ తగ్గుతుంది ఏంటంటే కరెక్ట్ కి కూడా సెట్ అవుతుంది గా రైట్ క్లిక్ అండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సింపుల్గా టూల్ లోకి వెళ్ళిపోయి ఫోటోని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ గా అయిపోయింది సింపుల్ గా దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఫైనల్ టచ్ చూద్దాం దానికోసం స్నాప్చాట్ యాప్ లో ఓపెన్ చేసుకొని టూస్ టూల్స్ లో క్లిక్ ఇచ్చి విగ్నిటీ విగ్నిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా బ్లాక్ ఇష్ టైప్ టైప్ ఫిల్టర్ ఉంటారు కదా సో దాన్ని అయితే యాడ్ చేసుకుందాం సో సింపుల్ విధంగా కొద్దిగా విగ్నిటీ ఆప్షన్లోకి వెళ్ళి కొద్దిగా అడ్జస్ట్ అయితే వేసుకోండి తెలుసు ఆప్షన్ చాలా మందికి ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు సింపుల్గా వీడియో నచ్చిందనుకున్నాను వీడియో నచ్చే తప్పుడు లైక్ కొట్టండి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకపోయి ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ ఎడిటింగ్తో మంచి సో మీ ముందుకైతే వస్తాను ఏమైనా ఎడిటింగ్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఎడిటింగ్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్